చంద్రబాబుకు అంతుపట్టని వైసీపీ లెక్కలు. తమ నాయకుడు జ్వరం వచ్చి మంచాన పడినా అదో జాతీయ విపత్తుగా భావించి వీధికెక్కి రచ్చ చేసే కార్యకర్తలను చూశాం. ముసలి వయసులో అధినేత తనువు సాధించిన రోడ్లపైకి వచ్చి నానా రచ్చ చేసే అభిమానుల్ని చూశాం. కానీ హత్యయత్నం నుంచి జగన్ తుడిలో తప్పించుకున్నారన్న వార్త నిమిషాల్లో దామనాలంలో వ్యాపించిన వైసీపీ నేతలు మాత్రం సంయమనంతో ఉన్నారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసింది టీడీపీ. ఈ మేరకు కొందరు మంత్రులకు అనుకూల మీడియాకు చంద్రబాబు చూసినట్లు కూడా చేశారట. కానీ చంద్రబాబు ఎత్తులు ఆయన అనుకూల మీడియా ఉచ్చులో వైసీపీ శ్రేణులు పడలేదు. ఈ విషయంలో ప్రతిపక్ష నాయకులు చాలా హుందాగా వ్యవహరించారు. ఇప్పటికే ఫ్యాక్షన్ రాజకీయాలంటూ వైసీపీని టార్గెట్ చేసింది టీడీపీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గోదావరి యాత్రలో ఫ్యాక్షన్ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మీడియా కూడా జగన్పై దాడి జరిగిన తర్వాత వైసీపీ కార్యకర్తలు నేతల కార్యకలాపాలపై కన్నేసి ఉంచాయి. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపడానికి రెడీ అయ్యాయి. అయితే వారి ఆశ ఫలించలేదు. తొలి రోజు రాజ్యాంగబద్ధంగా నిరసన చేపట్టిన నేతలు ఆ తర్వాత రోజు ప్రార్థనలతో ముగించారు. జగన్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేశారు. దాడి జరిగిన తర్వాత జగన్ ట్విట్టర్లో స్పందించిన తీరు కూడా దీనికి కారణం కావచ్చు. ఇదే దాడి వేరే వారిపై జరిగి ఉంటే పరిస్థితి ఊహించుకోవడానికి కూడా కష్టం. జగన్పై హత్యయత్నంతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఇది ఊహించని షాకే. ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పటికీ జగన్ సూచనల మేరకు వైసీపీ శ్రేణులు సంయమనం కోల్పోకపోవడం వారి పరిపక్వతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకు అంతా ఆచితూచి వ్యవహరించారు. ఎవరూ ఎక్కడ రెచ్చిపోలేదు. 2014కి 2019 ఎన్నికల నాటికి వైసీపీ నేతలు శ్రేణుల్లో ఎంత పరిణితి వచ్చిందో చెప్పడానికి ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ. మితిమీరిన ఆత్మవిశ్వాసం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రమాదం లేదు. ఎన్నికల్లో టీడీపీని చావు దెబ్బ కొట్టాలన్న కసి మాత్రం రెట్టింపయింది. ఎన్నికల దాకా ఇదే సంయమనం పాటించి గత తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని భావిస్తున్నారు.